అతరోతు దీబోను యాజేరు నిమ్రా హెష్బోను ఏలాల్ ఏలాలి షెబాము నెబో బయోను అను స్థలములు అనగా కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ ప్రదేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు వారి ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరచిరి గనక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఇరవై ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేల్ మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరం వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడిపోదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురముల్లో నివసింపవలెను. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికిన గనక యోర్దాన్ అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిది. యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడలా మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుదురు గనుక మీ పాపం మిమ్మను పట్టుకొనను అని తెలుసుకొనుడి. అందుకు గాదీయులను
రూబేనీయులను మోషతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము. నీ దాసులమైన మేము అనగా మా సేనతో సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధం చేయటకు యోర్దాను అవతలికి వచ్చెదమనిరి. గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాన్ అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమునకు వారికి స్వాస్థ్యముగా ఇవ్వవలను. గాదీయులను రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేయదము. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనషే అర్ధగోత్రపు వారికిని అమోరీల రాజైన సీహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాతపురములలో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను. అని అను ప్రాకారము గల పురములను మందదొడ్లను కట్టుకొనిరి. షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన పురములకు వేరు పేర్లు పెట్టిరి. మోషే మనసే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను. నోబహు వెళ్ళి కెనాత్ను దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను. రూబేనీలు గాదు వారికి యోర్దాన్ యువతల్నే మంచి మందలకు తగిన స్థలం కనబడినప్పుడు ఇంకా మనసే అర్ధగోత్రం కూడా ఈ స్థలం మాకు ఇస్తే బాగుంటుంది, మేము ఇంక నది దాటి రాము, మేము ఇక్కడే ఉండిపోతాం, మీరు పోండి, మీరు యుద్ధానికి పోండి, మీరు ముందుకు పోండి, కనాని దేశానికి పోండి, మేము ఇక్కడే ఉంటాము అన్నట్లు మాట్లాడారు. అప్పుడు మోషే వారికి చాలా తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడు. ఇంతకు మునుపు కూడా వేగు చూచిన వారు మేము కనాను దేశస్తులను జయించలేము అని
అనేకులను నిరుత్సాహపరచారు కదా, అప్పుడు తెగులు కూడా వచ్చింది కదా. కాబట్టి అలాంటి పాపం మీరు చేయవద్దు, అలాగ మాట్లాడవద్దు అని హెచ్చరిక ఇచ్చారు. కాబట్టి దేవుని ప్రజలు ఒక్కటిగా ఉండేది, ఒక్కటిగా ముందుకు సాగేది, యుద్ధము కనానీయులతో చివరి వరకు కలిసి చేసేది. అదే వారికి క్షేమం అంటూ మోషే మరి వీళ్ళకిచ్చిన హెచ్చరిక. తర్వాత వీళ్ళు ఒప్పుకున్నారనుకోండి, మేము ఏదో మా పిల్లల్ని ఇక్కడ వదిలేసి మేము వచ్చేస్తాము, చివరి వరకు వస్తాము అన్నారు, కానీ ఆ తలంపు ఒక విధంగా మోషే తప్పని హెచ్చరిక ఇచ్చాడు. ఎంతైనా స్వార్థపరమైన తలంపులు ఎన్నో వస్తాయి, దాని ప్రకారం చేస్తే సంఘానికి కీడు, లేకుంటే దేవుని ప్రజలకు నిరుత్సాహం. ఒక విధంగా మోషే చెప్పిన మాటలన్నీ చూస్తుంటే అది పాపం అని కూడా చెప్తాడు. అందుకే దేవుని ప్రజలకు స్వార్థపరమైన తలంపులు ఉండకూడదు. సొంత విషయాలు, స్వయమును హెచ్చించుకునే తలంపులు రాకుండా చూసుకోవాలి. దీని ద్వారా అదే మనం నేర్చుకునేది. అనేకసార్లు శిష్యుల మధ్యలో కూడా ఇలాంటి తలంపులు వచ్చేది, ప్రభు దానికి సరైన సమాధానం కూడా చెప్పాడు. మత్తయి సువార్త 18:1 ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, కాబట్టి అలాంటి తలంపులు వస్తాయి సాధారణంగా మనుషులకు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు. ఒక విధంగా మనలో ఎవరు గొప్పవాడు, ప్రభు వారికి చెప్పిన మాటలన్నీ చూస్తుంటే అసలు పరలోక రాజ్యం పోయే సంగతి మొదట చూడండి అంటాడు. అంటే చిన్న బిడ్డల వలె మార్పు చెందాలి, అప్పుడే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. గొప్పవారు అయ్యేది తర్వాత సంగతి, మొదట ప్రవేశించండి. చిన్న బిడ్డ వలె కాండి, తగ్గించుకోండి, హెచ్చించుకోకండి అని ప్రభు సరైన జవాబు చెప్తాడు. కాబట్టి స్వార్థపరమైన స్వయమును హెచ్చించుకునే తలంపులు ఎన్నో స్వాభావికంగా వస్తుంటది. ఇశ్రాయేళ్ల మధ్యలో అదే పరిస్థితి. ఇంకా ప్రభు అన్నాడు, మీలో ఎవరైనా పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలంటే ఏం కావాలా, అందరి తగ్గించుకోవాలా, అందరికీ దాసులు కావాలి, అందరికీ దాసులు కావాలి. ఇది ఎంత గొప్ప దీనమైన ఒక వైఖరి, నేను అందరికీ దాసుడను అన్నట్టు జీవించాలంట. ఆ మాట చదువుతారా, Mark 10:44 ఎవరైనా చదవండి. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై
ఉండవలెను. అందరికీ అందరికీ కొందరికి అంటే పర్వాలేదు కదా, కానీ ప్రభు అట్లా చెప్పలే, అందరికీ దాసులు. అంత తగ్గించుకోవాలి, అలాంటి వైఖరితో జీవించాలి. కాబట్టి స్వాభావికమైన స్వార్థపరమైన తలంపులకు దేవుడిచ్చిన సలహాలు, హెచ్చరికలు చదివితే కూడా మనం ఎంతో దీనులు కావాలి. అదే మార్గం. మనల్ని మనం హెచ్చించుకోకూడదు అనేది మనకు ఒక గొప్ప హెచ్చరిక. మరి యాకోబు యోహాను తల్లి వచ్చి అడిగిన మాటలు కూడా అలాగే ఉండింది. మత్తయి సువార్త 20:20. అప్పుడు జగదీప్ కుమారు తల్లి నమస్కారం కూడా చేసింది. ఒక మనవి చేయబోగా అడిగాను, అందుకు ఆమె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు, ఒకడు కుడివైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను. అందుకు యేసు, మీరేమడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిది. ఆయన మీరు త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికే అది దొరుకునని చెప్పాడు. తండ్రి చేత సిద్ధపరచబడిన వారికే దొరుకు. అది నా చేత లేదు, నా వశములో లేదు. అది కూడా ఒక గొప్ప పరీక్షనే. తల్లి యొక్క ఆశ కొడుకులను గురించి, ప్రభు రాజ్యములో ప్రభు మహిమలో ఒకడు కుడివైపు ఇంకొకడు ఇంకోడు ఉండి ఉంటే ముందు, ఇంకోడు ఉండి ఉంటే వెనకాల, మీ చుట్టూ మా కొడుకులనే పెట్టుకోండి, ఇంకెవరిని దగ్గర రానియకండి అని చెప్పేదేమో. సరే, ఏమైనా స్వాభావికమైన తలంపులు అలాగుంటాయి, మనుషులకు వచ్చే తలంపులు అలాగుంటాయి. ప్రభు చెప్పిన మాట ప్రకారం నేను త్రాగే గిన్నెను మీరు త్రాగగలరా. చూడండి, ఇంకా నేను తీసుకునే బ్యాప్టిజం కూడా మీరు తీసుకోగలరా అని కూడా ఉంది. ప్రభు ఏ గిన్నె తాగాడు? లోకమంతటి మీద రావాల్సిన ఉగ్రతా పాత్రను ప్రభు త్రాగాడు. ఉగ్రతా పాత్ర, లోకమంతటి దోషం, నేరం, నింద, శిక్ష అన్నిటినీ తానే తనది అన్నట్టు భరించాడు. పెద్ద పరీక్ష అది. మీరు త్రాగగలరా అని అడుగుతున్నారు. బాప్టిజం పూర్తిగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఒక పూర్తి సమర్పణతో కూడిన అలాంటి సమర్పణ చేసుకోగలరా?
అని షరతు పెట్టాడు. కాబట్టి మనకు కూడా ఒక హెచ్చరిక, ఈ స్వార్థపరమైన తలంపులు వచ్చినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. మొదట చిన్న బిడ్డలా కావాలా, అందరికీ సేవకులు కావాలా, ఇతరుల యొక్క నిందలు కూడా భరించడానికి మనసు ఉండాలి, ఇంకా లోకమంతటి నింద కూడా భరిస్తామా అని. ఇప్పుడు లోకమంతటి కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాం, అంత భారం మనకుందా అని, ఉంచుకోగలమా అని. ప్రభు త్రాగిన పాత్ర మనం త్రాగగలమా అదొక ప్రశ్న ప్రభు వేశాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన అనుభవములో నుండి పోగలమా, అది కూడా ఒక పరీక్ష. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఏది మనం స్వయం కొరకు మనల్ని మనం హెచ్చించుకోవడము, మనకు మొదటి స్థానం కావాలనుకున్నది ఒక విధంగా దేవుడు ఇవ్వకుండా ఏదో మనము ఆశించి పొందేది కాదది. మన సమర్పణను బట్టి, మన జీవితమును బట్టి దేవుడు ఒకవేళ ఏదైనా బహుమానమో పరలోకములో స్థానము ఇస్తే అది ఆయనకు వదిలిపెట్టవలసిందే, మనం ఆశించగలిగింది కూడా కాదు. ఒకవేళ దేవుడు ఇచ్చినా కూడా దానికి నేను పాత్రుడను కాను అని చెప్పే మనసు ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి, హెచ్చించుకునే మనసు ఉండకూడదు. ఎంతో దీనులుగా జీవించాలి. ఇప్పుడు ఉన్నదానికే నేను యోగ్యుడను కాను అని చెప్పాలి, పొందిన దానికే నేను యోగ్యుడను కాను అన్నట్టు జీవించాలి. అట్లా ఉంటుంది. మనం ఒక్కరినొక్కరు మనల్ని మనం హెచ్చించుకోకుండా ఇంకొకరిని ఘనపరిచేది కూడా ఒక మంచి అభ్యాసం. మనల్ని మనం హెచ్చించుకోకుండా వేరే వారిని మనకంటే, చెప్పండి, మనకంటే యోగ్యులుగా పెంచాలి. అది కూడా ఒక మంచి ఆత్మీయ తలంపు. చూడండి, Romans 12:10, సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం గలవారై, అది చూడండి, ఘనత విషయంలో ఒకనినొక్కడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకనినొక్కడు ఘనత విషయంలో తక్కువగా ఎంచకుండా ఎట్లా ఎంచాలా, గొప్పగా ఎంచాలా. ఇది మనకు స్వాభావికంగా రాదు, సాధారణమైన మనుషులుగా రాదు. ఇది ఒక విధంగా దేవుని మనస్సు, దేవుని ఆత్మ కార్యం. నిజమైన ఆత్మీయ జీవితం అంటే అలాగుంటుంది. అది చాలా కష్టమైన అభ్యాసం. ఒకరినొకరు ఘనముగా ఎంచడం. ఇప్పటి నుండి అలాగ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకరిని తక్కువగా ఎంచకుండా మనకంటే ఎక్కువగా ఎంచాలి. సాధ్యమవుతుందా, కష్టమవుతుందా? కష్టమవుతుంది. మన మనసు ఒప్పుకోదు, మన స్వార్థం ఒప్పుకోదు, మన వైఖరి అలాగుండదు. సైతాను శోధన కూడా ఉంటుంది,
మన స్వార్థం కూడా ఉంటుంది. మనల్ని మనం హెచ్చించుకోవడం అంటే మనకి ఎంతో ఇష్టం. వా, ఎవరన్నా మనలను కొంచెం గొప్ప స్థాయిలో ఏదన్నా ఉండమని చెప్తే ఇంకా మీటింగ్ అంతా అయినాక అందరికీ చెప్తాం. అలాంటి స్వభావం నుండి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే ఆత్మీయంగా అది నష్టం, ఒక విధంగా అది పాపం. ప్రభు కూడా అన్నాడు, ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిస్తే ఎక్కడ కూర్చోమన్నాడు? ఎక్కడ కూర్చోమన్నాడు? చదవండి, ఆ మాట చదవండి. లూకా 14:10. అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా చెప్పులాగున నువ్వు పోయి కడపట్టి చోటున కూర్చుండుము, నువ్వు కడపట్టి చోటున కూర్చో, అప్పుడు అతిథి వచ్చి నిన్ను ఇంకా కొంచెం మంచి స్థలంలో కూర్చోమని చెప్తాడు, అప్పుడు మీకు ఘనత. ముందే పోయి ఏదన్నా గొప్ప స్థానం కావాలని ఆశించి కూర్చోబెడితే నీకంటే ఘనుడెవరన్నా వస్తే నిన్ను దయచేసి లమ్మంటారు అందరి ముందు, ఇంకా మైక్లో కూడా చెప్తారేమో. అప్పుడు నువ్వు సీటు వెతుక్కుంటావు. ఎక్కడ అప్పుడు సీటు? ఏం కాలు లేదే, ఇంకా కిచెన్లో కూర్చోవాలి, ఇక లేకుంటే బాత్రూమ్ దగ్గర కూర్చోవాలి. అంటే ప్రభు చెప్పిన హెచ్చరిక, మొదటనే మనము ఏది ఆశించకూడదు, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. అది ఒక విధంగా అవమానానికి దారితీస్తుంది. ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునేటట్టు చేస్తుంది. మనల్ని మనం హెచ్చించుకోకుండా తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అది దేవుని విధానం, దేవుని మార్గం అలాగుంటుంది. అందుకే ఈ రూబేనీయులకు గాదీయులకు అర్ధగోత్ర మనసే వారికి ప్రభు ఇచ్చిన హెచ్చరికలు ఏంటంటే, మీరు ఇతర దేవుని ప్రజలైన వారు ముందుకు పోయి కనాను దేశమును స్వతంత్రించుకోవడానికి యుద్ధం చేయడానికి వారిని ప్రేరేపించకుండా వారిని మీరు నిరుత్సాహపరుస్తారు మీరు ఇక్కడే ఉండిపోతే, అది పాపం. ఇప్పటికే చాలామంది అట్లా చేసి ఇస్రాయేల్ మధ్యలో ఎంతో నష్టం వచ్చింది. మీరు అలాంటి పని చేయవద్దు అని చెప్తాడు. ఇతరులకు అభ్యంతరంగా ఉండవద్దు. ఎవరికి కూడా అభ్యంతరంగా నిరాశపరిచేదిగా వెనుకకు పోయేటట్టు చేసేదిగా ఏ పని చేయవద్దు. అందరితో కలిసి మేము కూడా వస్తాము అని చెప్పాలి, కానీ మాకు ఈ స్థలం బాగుంది, మాకు పశువులు ఎక్కువ ఉన్నాయి, మేము ఇక్కడే ఉండిపోతాం, మీరు బోండి అంటే ఎంత నిరుత్సాహం. అందుకే ఎవరికి అభ్యంతరం కలిగించకుండా జాగ్రత్త పడమని మోషే వారికి హెచ్చరిక ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరిని నిరుత్సాహపరిచే పనులు చేయవద్దు, అది కూడా పాపం. తర్వాత ఇలాగ ముందు కూడా జరిగింది. కాలేబు, యెహోషువ వాళ్ళిద్దరే సంపూర్ణంగా వేగు చూచిన తర్వాత మంచి సాక్ష్యం ఇచ్చి దేవుని ప్రజలను ధైర్యపరిచారు.
అట్లుండాలి. నిరుత్సాహపరిచిన వారిలాగా ఉండొద్దు. పది మంది నిరుత్సాహపరిచారు, ఇద్దరేమో ధైర్యపరిచారు. ధైర్యపరిచేవారిలాగా ఉండాలి అంటే వారు మనస్ఫూర్తిగా ప్రభువుని వెంబడించారు. మనస్ఫూర్తిగా వెంబడించేవారు అలాగుంటారు, ఇతరులను ధైర్యపరుస్తారు, ప్రోత్సాహపరుస్తారు. కొంచెం స్వార్థం ఉండి తమ కొరకు మాత్రం ఆలోచించి వేరే వాళ్ళను లెక్క చేయకుండా, సంఘం అంతటి క్షేమం కోరకుండా, తమ కొరకు ఏదో ఆశపడి అడిగి వెనకకు పోయి మాకేదో దొరికింది అన్నట్టు ఉండేవారు హృదయపూర్తిగా ప్రభువును వెంబడించిన కాలేబ యెహోషువ వలె ఉండలేరు. వారిద్దరే కనాను దేశంలోనికి ప్రవేశించారు కూడా. తక్కిన వారందరూ అరణ్యములోనే నశించారు. ఎంత ఘోరం! హృదయపూర్తిగా యెహోషువ కాలేబు వలె వెంబడించేవారుగా ఉండాలి. సంఖ్యాకాండం 32 11 ఎవరైనా చదవండి. 11 యెహోషువ కాలే పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కాలేబును యెహోషువయు తప్ప వారు తప్ప మరి ఎవడును చూడనే చూడడు. పూర్ణ మనస్సుతో అదొక గొప్ప స్థాయి. ప్రభుని ఎట్లా ప్రేమించాలా? మొదటి ఆజ్ఞ ఏంటి? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించాలి. ప్రభువుని ఎట్లా ఆరాధించాలా? దావీదురా చెప్పిన మాట ప్రకారం, నా అంతరంగములో ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించును. నా అంతరంగములో ఉన్న సమస్తమ అట్లా చేయడానికి మనకు అభ్యాసం ఉండడం మంచిది. ఏది చేసినను ఎలాగ చేయాలా? హృదయపూర్తిగా చేయాలి. ఏది చేసినా అది ఎక్కడుంది? కొలోసి 3:23. ఏది చేసినాను చదువు. ప్రభు వలన పొందుదమని ఎరుగుదురు గనుక ఏది చేసినను మనుషుల నిమిత్తం కాక మనస్ఫూర్తిగా చేయుడి. అక్కడ అదే ప్రభు అయిన క్రీస్తుకు దాసుడు. ఏది చేసినను మనస్ఫూర్తిగా చేయాలి. మనసంతా పెట్టి సంతోషముతో ఇది నేను ప్రభు కొరకు చేస్తున్నాను, ఇంకెవరి కొరకు కాదు, నా కొరకు కూడా కాదు, మనుషులు చూడాలని కాదు, దేవుడు చూస్తే చాలు అని ఇష్టపూర్వకంగా సంతోషముతో పూర్తి మనస్సు పెట్టి ప్రతి పని చేయాల. అర్ధ మనస్సుతో ఏది చేయకూడదు, అయిష్టముతో చేయకూడదు, మనుషుల కొరకు చేయకూడదు,
మనుషులు చూచినా మెచ్చుకున్నా మనమేం సంతోషించకూడదు, మెచ్చుకోకపోయినా నిరుత్సాహపడకూడదు. దేవుని కొరకు పూర్ణ మనసుతో చేయాలి. అది యెహోషువా కాలేబు చేసింది. ఇప్పుడు రూబేనీయులు గాదీయులు అలాగ చేయలేకపోతున్నారు అని మోషే హెచ్చరిక ఇవ్వడానికి యెహోషువా కాలేబు యొక్క మాదిరి వారికి గుర్తు చేస్తున్నాడు. హృదయపూర్తిగా దేవుని ప్రజలతో కలిసి కనాను దేశమును స్వతంత్రించుకోవడానికి ముందుకు సాగాలి, అందరితో కలిసి యుద్ధం చేయాలి, యుద్ధము చేసి అందరూ తమ తమ స్వాస్థ్యాలు పొందేటట్టు అంతవరకు కలిసి ముందుకు సాగుతూనే ఉండాలి మనస్ఫూర్తిగా. మోషే ఇచ్చిన హెచ్చరిక, ఇంకొక తీవ్రమైన హెచ్చరిక ఇస్తాడు చూడండి. సంఖ్యాకాండం 32:23 ఎవరైనా చదవండి. మీరు అట్లు చేయని ఎడలే యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అవుదురు కనుక మీ పాపం మిమ్మును పట్టుకొనును. మీ పాపము చెప్పండి మిమ్మును పట్టుకొనును అంటే మీ పాపం మిమ్మును పట్టుకొనును అంటే దాని అర్థం ఏంటి కొంచెం ధ్యానించండి. మీ పాపము ఎక్కడ దాగదు, మీరు పాపం చేసినట్టు అందరికీ దేవుడు ఒకరోజు తెలియచేస్తాడు. అందరి ముందు మీకు అవమానం అనేది వస్తుంది. మీ పాపము మిమ్మల్ని కష్టంలో పెడుతుంది. పాపం అనేది దాగదు, పాపం అనేది ఏమీ ఘనత తీయదు, సంతోషం ఇవ్వదు, అది మనల్ని ఇరుకులో పెడుతుంది, అవమానంలో పారేస్తుంది. జాగ్రత్త, మీ పాపం మిమ్మను పట్టుకొనును. మోషే చెప్పిన మాటలు చాలా గంభీరమైన మాటలు. కాబట్టి పాపముతో మనం ఎక్కడ అది దాచిపెట్టినా దాగదు, చెయ్యలేదని చెప్పినా తప్పించుకోలేము, దాని పరిణామం మన మీదికి తప్పకుండా ఒకరోజు వస్తుంది. దాని పరిణామము అలాగే ఉంచుకుంటే మాత్రం చివరి వరకు మనలను వెంటాడుతుంటది. మీ పాపం మిమ్మను పట్టుకొనును. తర్వాత మోషే చెప్పిన చివరి మాటలు ఏంటంటే, మీరు కానీ ఇశ్రాయేలుతో కలిసి యుద్ధములో పాలు పొంది యోర్దాను దాటి అందరూ స్వాస్థ్యం పొందేదాకా కలిసి ఉంటే మీ స్వాస్థ్యం మీరు కోరినది మీకు దొరుకుతుంది, లేకపోతే లేదు. అది కూడా ఒక గొప్ప హెచ్చరిక. మనం చివరి వరకు దేవుని ప్రజలతో కలిసి యుద్ధము చేయవలసిందే. చివరి వరకు మధ్యలో విరమించుకునే సాధ్యత ఉండదు. ప్రజలు దేవుని ప్రజలతో కలిసి
యుద్ధములో పాలు పొందవలసిందే. మధ్యలో ఆగిపోయేది ఉండదు, మధ్యలో విరమించుకునేది ఉండదు. ఏదో దొరికిందని కావాలని మానుకునేది కూడా ఉండదు. పూర్తి పాలు పొందాలి. మోష చెప్పిన మాటలు చివరిలో అదే. అందుకే ఎంతో పట్టుదలతో జీవించాలి. సంఘం ఏ పరిస్థితిలో నుండి పోయినా సరే ఆ పరిస్థితిలో ఉండే కష్ట నష్టాలను మనం కూడా పంచుకోవాలి. సంఘానికి విరోధంగా శత్రు కార్యం చేస్తుంటే ఆ శత్రువును మనం అందరం కలిసి ఎదిరించాలి, పోరాడాలి. ఆ పోరాటం చివరి వరకు జరిగించాలి. అలాంటి వారికే స్వాస్థ్యం. మోషే చెప్పిన మాటల్లో అర్థం ఇస్తుంది. పౌలు కూడా చెప్తాడు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని. కాబట్టి నా కొరకు నీతి కిరీటం. మంచి పోరాటం పోరాడి తిని చివరి దశను గురించి మాట్లాడతాడు. నేనిప్పుడు పానార్పణముగా పోయబడుటకు సిద్ధముగా ఉన్నాను, నేనిప్పుడు వెడలిపోవుటకు సిద్ధంగా ఉన్నాను. నా పనిని నేను ముగించాను, నా పోరాటం చివరి వరకు పోరాడాను, నేను ఎక్కడ విరమించుకోలే. ప్రభు ప్రజలతో కలిసి ఆత్మీయ యుద్ధములో పాలు పొందుతా వచ్చాను, ఆఖరి వరకు పొందుతాను. ఆ పరుగును నేను తుదముట్టిస్తాను, అప్పుడు నాకు కిరీటం అని పౌలు చెప్తాడు. కాబట్టి అదొక్కటే మనం కూడా చేయవలసింది. సంఘములో ఏ పరిస్థితి ఉన్నా, దేవుని ప్రజలకు ఏ కష్టమున్నా, సైతాని యొక్క ఎదిరింపులు ఏమైనా, వాటిని ఎదుర్కొంటూ దేవుని ప్రజలతో కలిసి మన పోరాటం అంతం వరకు చేయాలి, చివరి వరకు ముగించాలి. అలాంటి వారికే స్వాస్థ్యం, అలాంటి వారికే కిరీటం. కాబట్టి అలాగ జీవించుదుముగాక. ఎఫెసీ పత్రికలు ఏం చదువుతా, మనం పోరాడినది రక్త మాంసముతో కాదు. అది కూడా చివరిగా చదువుకుంటాం. ఎఫెసీ 6:12. అందరం కలిసి చదువుదాం. ఎఫెసీ 6:12 చదవండి. ఏలే అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మనుషులతో కాదు. ఒకవేళ మనుషులు కొన్నిసార్లు శత్రువులాగా ఉన్నా కూడా వాళ్ళు కాదు శత్రువు. వాళ్ళ వెనకాల ఉండే చీకటి శక్తులు వారిని దారి తప్పించి శత్రువులుగా మారుస్తాడు. వారితో కాకుండా వాటి వెనకాల ఉండే చీకటి శక్తులతో పోరాడాలి. ఆత్మీయ యుద్ధం. ఇంకా 2 కొరింథీయులు కూడా ఏం చదువుతున్నా, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. అది ప్రార్థన, విశ్వాసం, శ్రమ పడడం, ఓర్చుకోవడం, ప్రేమించడం, ముఖ్యంగా ప్రార్థించడం, ఏకీభవించడం, సంఘముతో ఏకీభవించడం. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శత్రు యొక్క కోటలను పడద్రోయ జాలినంత బలమైనది,
ప్రార్థన అనేది, విశ్వాసం అనేది, ప్రభు నామం అనేది మంచి విధానంలో పోరాడినప్పుడు శత్రువు కోట గోడలన్నీ కూలిపోతుంది, ప్రజలకు విడుదల వస్తుంది. అది మనం చేయవలసిన పని. అలాగ చేయదుము గాక. మరి రూబేనీయులు, గాదీయులు, అర్ధగోత్రపు మనసే వారు చేసిన పొరపాటు, వారి పొరపాటుగా ఉండకుండా మోషే సరైన హెచ్చరిక వారికి ఇచ్చి, తీవ్రమైన హెచ్చరిక ఇచ్చి వారిని దారి తప్పకుండా కాపాడాడు ఒక విధంగా. అలాగ మనం దారి తప్పకూడదు. స్వార్థపరమైన తలంపులు వస్తాయి. మన విషయమే మొదటి స్థానంలో ఉండాలని ఆశ వస్తుంది. ఏదో ఒకటి దొరికితే చాలు అని వస్తుంది. దేవుని ప్రజలను నిరుత్సాహపరిచే తలంపులు వస్తాయి. పూర్ణ మనసుతో దేవుని ప్రజలతో కలిసి ఉండే స్థితి లేకుండా మన సొంత విషయాలకే ప్రాముఖ్యత ఇచ్చే మనసు వస్తుంది. వీటన్నిటినీ విడిచిపెట్టాలి. పాపం మిమ్మల్ని పట్టుకొను, తప్పించుకోలేరు, దాగదు, ఇరుకులో పెడుతుంది. ఏదైనా సొంత తలంపు, స్వార్థపరమైన తలంపు ఉండి ఏదైనా చేస్తే మనలను దేవుడే గద్దిస్తాడు, శిక్షిస్తాడు, ఇరికిస్తాడు. పాపము మిమ్మను పట్టుకోను, మీ పాపం. కాబట్టి ఎవరిదైనా చిన్న తప్పైనా దాచుకోవద్దు, దాన్ని లేనట్టు కూడా తలంచవద్దు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేసుకొని ఎప్పటిదప్పుడే మెట్టు మెట్టున దాన్ని తొలగించుకొని జీవించడమే క్షేమం. పాపం అనేది దాగదు. పాపం అనేది ఎలాంటి ఘనత తేదు, ఆశీర్వాదం తేదు. అది మనల్ని పట్టుకుంటుంది, మనల్ని అవమానానికి దారితీస్తుంది. కాబట్టి అది మోషే ఇచ్చిన తీవ్రమైన హెచ్చరిక. అలాగ జాగ్రత్త పడదాం. ప్రతి స్వార్థమైన తలంపు కూడా లేకుండా జీవించాలి. సంఘమంతటి క్షేమం కోరాలి. ఒక విధంగా ఇతరుల క్షేమం మన క్షేమం కంటే ముందు కోరాలి. ఇతరులను మనకంటే ఎక్కువగా ఘనంగా ఎంచాలి. మనమందరికీ దాసులు కావాలి. ఎవరికి ఏం సేవ చేయగలను, అందరికీ సేవ చేస్తాను, ఎవరికైనా నేను సహాయకరంగా ఉంటాను అనే గురితో జీవించాలి. అప్పుడు మనం ధన్యులమవుతాము. అలాంటి మనసుతో జీవించుదుము గాక. ఇప్పుడు ప్రార్థనకు వెళ్తాం. ఈ శామ్యూయేలు ఎబెనెజర్ సమాధి నిన్న అనుకున్నారు, నిన్న వీలు కాలేదు.